ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ తీరు సరిగా లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అన్నారు. అధికార పక్షం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ఘోరంగా అవమానకరమైన అసెంబ్లీలో డెమోక్రసీకి వ్యతిరేకమైనటువంటి పదజాలాలతో ఉభయలు స్పందించేటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గత అసెంబ్లీలో నేను వైసీపీ రానప్పుడు 3 సంవత్సరాలు నేను కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాను, 4 సంవత్సరాలు సుమారు. కానీ ఈ సందర్భంలో అసెంబ్లీ జరగడమే, కౌన్సిల్ జరగడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నేను గమనిస్తూ, గతంలో నేను వైసీపీ సభని బహిష్కరించిన సందర్భంలో ఆ ప్రభుత్వం నడిపినటువంటి తీరులో మేము కొంత మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం సభని ప్రతిరోజు వాళ్ళ కొన్ని అంశాలను రేకెత్తించడం, దానికి విరుద్ధంగా ఇటువైపు నుంచి ట్రెజరీ బెంచుల్లో మాట్లాడడం, ఉభయలో కూడా పట్టుదలగా బూతులు తిట్టుకుంటూ అసెంబ్లీలో ఫోటోలు తీయకూడదు అయినా కూడా సభ్యులు ఫోటోలు తీస్తూ, ఆ ఫోటోలు తీస్తుంటే వాళ్ళ మీదకి యుద్ధాలకు ఇటువైపు నుంచి పెడుతూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేస్తుంటే, నిజంగా కూడా ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తగా మేము పీడిఎఫ్కు సంబంధించిన వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం.